మంచి ముందు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి ఈ సినిమా గురించి అడగడానికి వచ్చినందుకు. ఎందుకంటే ఈ సినిమాలో ఏముందంటే మానవత్వం మనుషులంతా ఒక్కటే అని చెప్పి చెప్పిన సినిమా. ఈ సినిమా తీసిన డైరెక్టర్ కు, రైటర్ కు, సింగర్స్ కు, హీరోస్ కు, హీరో ఫ్రెండ్స్ అందరికి కూడా ఇలా యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇట్లాంటి సినిమా ఈ మధ్య కాలంలో కాదు ఎప్పటికీ రాలేదు. కళ్ళకు కట్టినట్టు మంచి ఎంటర్టైన్మెంట్ తో సహా చెప్పిర్రు. ఇప్పటికీ ఈ సమాజం అప్పట్లో కత్తులతో నరికేది కానీ ఇప్పుడు కత్తులతో నరకకుండానే లోపలనే విసికేస్తున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు, వాళ్ళు కప్పుకున్నారు. ఈ సినిమా కనుక థియేటర్లు ఇవ్వకపోతే వీళ్ళని కూడా కత్తులతో నరకకుండా టిక్ టాక్లతో నరకాలా, ఆ విధంగా ఫేస్బుక్ లో నరకాలా, యూట్యూబ్ లో నరకాలా? మీరు రూపాంతరం చెందినట్టే మేము కూడా రూపాంతరం చెందుతామని చెప్పి ఈ సినిమా చెప్పింది. కాబట్టి మనుషులంతా ఒకటి, పెద్ద కులము, చిన్న కులము, చిన్నోడు, పెద్ద సినిమా ఇట్లాంటిది ఏం లేదు. ఇప్పటికైనా ఒక కమిటీలు ఏర్పాటు చేసుకుని ఇట్లాంటి మంచి సినిమాలకు థియేటర్లు ఇవ్వాలా, ఖచ్చితంగా థియేటర్లు ఇవ్వాలా. ఇట్లాంటి సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోతే మీ ప్రొడ్యూసర్లకు కానీ పెద్ద హీరోలకు కానీ మేము టిక్ టాక్లలో బుద్ధి చెప్తాము. ఈ సినిమా తీసినందుకు రైటర్లకు, డైరెక్టర్లకు, సినిమా హీరో కూడా మంచి ధన్యవాదాలు చెప్తున్నాం. మీరు పెద్దోళ్ళు సార్, దయచేసి ఈ సినిమాకు అన్ని థియేటర్లలో మినిమం 100 నుంచి 200 థియేటర్లలో ఛాన్స్ ఇవ్వాలి. ఆడియన్స్ నచ్చితే కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. కాబట్టి పిండంలో ఉన్నప్పుడే దీన్ని సంపాదించు, ప్రేక్షకులకు వదిలేయండి అని చెప్పి చెప్తున్నాము. దయచేసి